తూర్పుగోదావరి జిల్లా గోకవరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాసరావు మాట్లాడారు. ముఖ్యమైన మూడు విషయాలు వివరించారు. ఒకటి, గోకవరం గ్రామ పంచాయతీని ఆగస్టు 15వ తేదీ నుండి డిజిటల్ పంచాయతీగా ఎంపిక కావడంతో పంచాయతీకి రావాల్సిన ఎటువంటి పన్నులైనా క్యూఆర్ కోడ్ ద్వారా రుసుము చెల్లించవచ్చని అన్నారు. రెండు, ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలంటే తప్పనిసరిగా పంచాయతీ అనుమతులు తీసుకోవాలని అన్నారు. మూడు, ప్రధాన రహదారిపై ప్రతిరోజు గోవులు వాహనదారులు ఇబ్బంది పెడుతూ ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయని గ్రామస్తులు రైతులు ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నమస్తే అండి, నేను పంచాయతీ కార్యదర్శి గోకవరం. నా పేరు శ్రీనివాసరావు. గోకవరం గ్రామ పంచాయతీ ఏరియాలో ఫ్లెక్సీలు తొలగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే రాబో ఎలక్షన్స్ దృష్ట్యా ఫ్లెక్సీలు వల్ల పార్టీల మధ్య కానీ వ్యక్తుల మధ్య కానీ గొడవలు ఏర్పడతాయని పోలీసు వారు, రెవెన్యూ వారు, అలాగే మండల అభివృద్ధి అధికారి వారు ఆదేశాలు ఇవ్వడంతో గ్రామంలో ఉన్న ఫ్లెక్సీలన్నీ తొలగించడం జరిగింది. అయితే ఎక్కడైనా సరే ఫ్లెక్సీలు పెట్టదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఫ్లెక్సీకి అనుమతి తీసుకొని గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసి అనుమతి తీసుకొని దానికి నిర్ణీత ఫీజు చెల్లించి ఆ ప్రకారం ఆ గడువులోగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని మళ్ళీ వారే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రకటన ఛార్జీలు అనేది రేపు గ్రామ పంచాయతీలు జరిగే పంచాయతీ మీటింగ్లో, సో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్లో అందరితోటి సభ్యులందరితో చర్చించి ప్రభుత్వం ఉన్న రేటు, ప్రస్తుతం ఉన్న రేటుకి ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసి రేటు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారం పంచాయతీలో మనం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఫీజు చెల్లించి గ్రామ పంచాయతీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గ్రామంలో ఈ సేవ కార్య ఈ పంచాయతీని గ్రామ పంచాయతీలో మొదలుపెట్టాం. ఈ డిజిటల్ పంచాయతీ ద్వారా గ్రామ పంచాయతీ ఒక యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకుని దాని క్యూఆర్ కోడ్ తీసుకొని పంచాయతీ చెల్లించే రాబడులు అన్నీ కూడా, అనగా ఇంటి పనులు కానీ, కులాయి పనులు కానీ, రుసుములు కానీ, అలాగే పంచాయతీ కట్టే బిల్డింగ్ ఫీజులు కానీ, ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా యూనియన్ బ్యాంక్కి జమ అవుతాయి. దాని ద్వారా పంచాయతీకి ట్రెజరీకి అకౌంట్కి వెళ్తుంది. కాబట్టి ఇది దీని ఈ చెల్లింపులు అన్నీ కూడా సులభతరం చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం గ్రామస్తులు కూడా సహకరించవలసిందిగా, ఆ రకంగా చర్యలు తీసుకోవడానికి పంచాయతీ చేసే పనులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక మీదట అలాగే పంచాయతీ ఆవులు అవి కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి గ్రామ రైతులందరూ కూడా తెలియపరచడంతో ఆవుల్ని మొన్న ఒక వారం రోజుల క్రితం పంచాయతీ బంధు దొడ్లో పెట్టడం జరిగింది. ఈ రైతులందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. ఆవులు రైతుల యొక్క పంటని పాడు చేస్తున్నాయి, వాళ్ళు మొత్తం నాశనం చేస్తున్నాయి అనేది ఒకటిను, రెండోది పాదచారులని అలాగే వాహనదారులను కూడా ఇబ్బందులు పెట్టి ఈ దెబ్బలు తగిలేలా చేస్తున్నాయని చెప్పేసి అనడంతో మేము మళ్ళీ ఏర్పాటుకు మళ్ళీ కూడా చర్యలు తీసుకుంటాం. వాటిని మళ్ళీ బంధుల్లో పెట్టడం జరుగుతుంది. అయితే ఇదే ప్రాసెస్ ప్రతిసారి చేయడం కంటే రైతులు వాళ్ళ యొక్క ఆవుల్ని వాళ్ళ ఇంట్లోనే భద్రపరుచుకొని పంచాయతీకి సహకరించినట్లయితే బాగుంటుంది. లేదంటే పైకి బంధుల దొడ్డులో కానీ లేదంటే గోశాలకు కానీ తరలించినట్లయితే గోశాల వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యం వాటిని కటింగ్కో వేరు రకంగానో యూజ్ చేస్తే అది మన రైతులకి కానీ మనం ఆవుల్ని కానీ పాడు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అది గుర్తిరిగి మీ యొక్క ఆవుల్ని మీ స్థానంలోనే భద్రపరచుకోవాల్సి వచ్చిందిగా, మరి ముఖ్యంగా రాత్రులు మీరు భద్రపరుచుకున్నట్లయితే అందరికీ మేలుగా ఉంటుందని చెప్పేసి ఈ విషయంలో పంచాయతీకి మీరు అందరూ సహకరించవలసిందిగా పంచాయతీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం అండి.